Hi, wish you all a very happy new year and happy Pongal. Thank you so much. అండ్ ఇలా ఇంత మంచి సెట్ చూసి ఇలాంటి ప్లేస్ కి వచ్చి నాకు చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంది. ఫెస్టివల్ అంతా ఇట్లా మన సెట్ లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా రోజులు వెయిట్ చేశాక అంటే రిలీజ్ అవ్వబోయి లాక్డౌన్ అయ్యి ఆ ఎక్సైట్మెంట్ ని తగ్గించేసి మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది. ఎలా ఉంది మీ అందరి ఫీలింగ్? అదే నివేద చెప్తుంది అని చెప్తున్నాను. ఆవిడ కూడా అదే చెప్తున్నారు. మీరే చెప్పండి ఫస్ట్. తను ఆ మీరు చెప్తున్నారని చెప్తున్నాను. యాక్చువల్ గా టెల్ ప్లీజ్ వాట్ ఇస్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్. చెప్పండి చెప్పండి. చాలా తర్వాత ఇది రిలీజ్ అవుతుంది, మీ ఎక్సైట్మెంట్ ఏంటి చెప్పండి. నివేద యాక్చువల్ గా హి వాంటెడ్ టు డు ద ఇంటర్వ్యూ. సో నేను క్వశ్చన్ అడిగాను కదా. ఎస్ ప్రధాన గారు పేడ్ మీ ఇన్ ద ఫోన్. యాక్చువల్లీ గూగుల్ పే చేశారు నాకు. ఎస్ బిగ్ డాడీ గూగుల్ పే మీ. సో ఐ కేమ్ సార్ బట్ I want some guest like that. You thank tell. You, Satya Garu. Thanks for your kind heart. And lockdown time lo asle em chesaru? Chusava question papa garu answer cheppukunna next question ki aa idi ayyak adugutanu. Chaala chaala confusions unnai kada. Eenu cheppalani aavidu cheppalani andukane ikkadiki idi cheppalani avadu cheppalani sara nannu kuda kanipichestaru. Okay okay. Lockdown lo meer em chesaru ani adugutunnaru. Ippudu idi cheppala nen cheppala ఈవిడికి తెలుగు వచ్చు కదా, మర్చిపోయిన ఆవిడ అంటున్నాడు. సారీ ఓకే, ఆవిడకి ఇంగ్లీష్లో అడగాలి కదా. ఓకే, వాట్ డిడ్ యు డిడ్ ఇన్ ద లాక్డౌన్ పీరియడ్? శర్మాజీ నథింగ్, ఐ వాస్ జస్ట్ వాచింగ్ నెట్ఫ్లిక్స్ అండ్ ఆన్ హాట్స్టార్ అండ్ ఐ లెర్న్డ్ హౌ టు కుక్ అండ్ ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ ద లాక్డౌన్ ఐ వాస్ డూయింగ్ మై కాలేజ్ అసైన్మెంట్స్ అండ్ దెన్ ఐ హాడ్ మై ఆన్లైన్ ఎగ్జామ్స్ అండ్ ఎవ్రీథింగ్. రామ్ గారు యంగ్ హీరోస్ అందరూ సంక్రాంతికి పెళ్లిళ్ళు చేసుకుని అత్తారింటికి వెళ్తున్నారు, మీరు మాత్రం ముగ్గురు హీరోయిన్స్ తో థియేటర్ లోకి వస్తున్నారు. అవునండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఇది మన చేతిలో ఉంది, మన చేతిలో లేదు కదా. యాక్చువల్ గా రెండు మన చేతిలోనే ఉంటాయి, చాయిస్ మీదే. అది మన చేతిలో ఉండదు, అది అయిన తర్వాత మన చేతిలో ఏది ఉండదు. ఇద్దరు హీరోస్ కనిపిస్తున్నారు, టూ షేడ్స్ కనిపిస్తున్నాయి, కానీ ముగ్గురు హీరోయిన్స్. కిషోర్ గారు ఏంటి ముగ్గురు హీరోయిన్స్? ఎలా ఒక హీరోయిన్ డైరెక్టర్ గారు అది కాదు జ్వరం ఉంది దగ్గోసం సండి తాగండి మీకు బెటర్ గా ఉంటుంది. బెటర్ ఐడియా కోసం వెళ్ళి మూవీ చూడాలి. గుడ్ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ అండి. ఎవరి హీరోస్ కన్ఫ్లిక్ట్ అట్లా మీకు రిలేషన్ ఏంటి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డిజైన్ చేసిన క్యారెక్టర్స్. అసలు ఈ రెడ్ మూవీ తీయాలని థాట్ ఎలా వచ్చింది? ఐడియా అనుకున్నప్పుడు మొత్తం దీని మీద వర్క్ చేస్తే ఒక డ్యూయల్ రోల్ చేస్తుంది. ఫస్ట్ ఆల్రెడీ హీరో గారితో టూ మూవీస్ చేసింది, సినిమా చేస్తే రీసెర్చ్ చేసి ఎలా ఉండాలి. సో కొంచెం నాకు కూడా కొంచెం ఒక జానర్గా ఉంటుంది. అంటే థ్రిల్లర్ అంటే జస్ట్ ఇంప్రెషన్ కాబట్టి థ్రిల్లర్తో పాటు డ్రామా లవ్ ఎంటర్టైన్మెంట్ సో అన్నీ కూడా ఈ ఐడియాలో అన్ని అన్ని అంశాలు ఉండడం అనేది చాలా కొత్తగా అనిపించింది. సో దాని మీద మొత్తం వర్క్ చేసిన తర్వాత రామ్ గారు అనిపించింది అండ్ కూడా బాగుంది. ఓకే, అండ్ రామ్ గారు మీకు ఏది ఎక్సైటెడ్గా అనిపించింది స్టోరీ విన్నప్పుడు? అంటే డ్యుయల్ రోల్, టూ షేడ్స్ ఉన్న రోల్, అంటే మీకు ముందే ఉందా డ్యుయల్ రోల్ చేయాలి అని ఏమైనా బకెట్ లిస్ట్లో ఉందా? అసలు ఏది ఎక్సైట్ చేసింది మిమ్మల్ని? లేదండి, లైక్ ఐ సెడ్, ఇది డ్యుయల్ రోల్ అయినా సరే ఇఫ్ యూ అబ్జర్వ్ ఆఫ్టర్ పాయింట్ ఇద్దరు ఒకేలా ఉంటారు. సో ఒకేలాగా కనపడాలి కానీ డిఫరెంట్గా అనిపించాలి. సో దాట్ వాజ్ వాట్ వాజ్ ఎక్సైటింగ్ ఫర్ మీ అనిపించింది. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ద థ్రిల్లర్ అండ్ ఇట్ వాస్ డిఫికల్ట్ టు కదా. జనరల్గా గెటప్స్తో మేనేజ్ చేయడం ఈజ్ కొంచెం ఈజీ. ఒకేలాగా కనిపిస్తూ ఇద్దరిలాగా యాక్ట్ చేయడం డిఫికల్ట్ కదా, అది ఎలా అనిపించింది? లేదండి, ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ డిఫికల్ట్. బికాస్ డిఫికల్ట్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే రైటర్ కానీ డైరెక్టర్ కానీ క్యారెక్టర్లో క్లారిటీ లేనప్పుడు దెన్ యూ స్ట్రగుల్. అది ఎంత డిఫికల్ట్ క్యారెక్టర్ అయినా సరే ఇఫ్ యూ హ్యావ్ క్లారిటీ ఐ థింక్ ఇట్స్ ఈజీ టు ప్లే ఎనీథింగ్. అంటే ఇట్స్ ఛాలెంజింగ్ ఆఫ్ కోర్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఛాలెంజింగ్. బట్ ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు వన్ ఆఫ్ ద మేజర్ హోంవర్క్స్ మేము ఏం చేశామంటే నేను కిషోర్ బాగా కూర్చొని ఎక్కువ డిస్కస్ చేసిందంటే అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆడ బ్యాక్గ్రౌండ్ ఏంటి.
ఇప్పుడు ఇతను పిలిస్తే ఇతను ఎందుకు రియాక్ట్ అవుతాడు, అతను ఎందుకు రియాక్ట్ అవుతాడు, దాని మీద ఎక్కువ చేసాం. అంటే 90% అక్కడ మీకు స్క్రీన్ మీద ఉండదు, ఆ 10% కనిపించినా సరే వీ డిస్కస్ ద లాట్ అన్న ఇద్దరు క్యారెక్టర్స్ మీద పెద్ద క్లారిటీ వచ్చేసింది. సో వన్స్ యూ గెట్ క్లారిటీ, వన్స్ యూ గెట్ ద హ్యాంగ్ ఆఫ్ ద క్యారెక్టర్స్, ఐ డోంట్ థింక్ ఇట్స్ డిఫికల్ట్, ఇట్స్ ఛాలెంజింగ్ ఆఫ్ కోర్స్ బట్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఓకే, ఆ నివేద గారు మీరు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపిస్తున్నారు, సో అంటే ఆ కాస్ట్యూమ్ తో మేకప్ తో డిడ్ యు ఎవర్ ఫీల్ పవర్ఫుల్ లాగా, ఎలా ఫీల్ అయ్యారు అసలు? ఫస్ట్ డే ఎస్, బట్ నేను ఆ మూవీ చూడట్లేదు, బట్ వెన్ కిషోర్ సార్ టోల్డ్ మీ అబౌట్ ద ఫిల్మ్, ఐ డోంట్ వాంట్ టు, స్క్రిప్ట్ కూడా వినలేదు, ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు ది స్క్రిప్ట్, ఐ డోంట్ వాంట్ టు వాచ్ ద ఫిల్మ్. నాకు తెలుసు దట్ ద ఫిల్మ్ డిడ్ రియలీ వెల్ ఇన్ తమిళ్. డైలాగ్స్ ఉన్నా విన్నావా లేదా? అది కూడా విన్నా. యా, అది కూడా లాస్ట్ మినిట్, అన్ని లాస్ట్ మినిట్. సో ఐ jumped on board immediately. అంటే మీరు ఏం ఎంక్వైరీ చేయలేదు, అంటే లైక్ స్క్రీన్ స్పేస్ ఎలా ఉంటుంది, అదర్ హీరోయిన్స్ ఎవరు ఆర్ సంథింగ్? ఇందులో తడుంలో ఐ రియలీ వాంటెడ్ టు డూ దట్ రోల్. ఓకే. యా, ఈవెన్ ఇఫ్ హీ హ్యాడ్ గివెన్ మీ అన్ ఆప్షన్, ఐ వుడ్ హావ్ చోసన్ దట్ రోల్ బికాజ్ ఇట్స్ రియలీ, యు నో, పవర్ఫుల్ దట్ ఐ వాంటెడ్ టు పుట్. ఓకే. అండ్ ఐ వాంటెడ్ టు వర్క్ విత్ రామ్. ఐ నో ఐ సా హిస్ వర్క్ బిఫోర్ అండ్ హీస్ ఎ బ్రిలియంట్ యాక్టర్. సో ఐ వాంటెడ్ టు రియలీ work with him, and I get to work with both the సో తన క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడం కూడా ఐ థింక్ ఇట్స్ వెరీ వాట్ ఐ రియలీ లైక్. ఎందుకంటే ఫస్ట్ కాస్టింగ్ అనుకున్నప్పుడు మేమందరం కూర్చున్నప్పుడు కూడా వి థాట్ ఆఫ్ నివేత, అంటే చేస్తా లేదా అనే చిన్న డౌట్ కూడా ఉందన్నమాట. బట్ ద డే షీ సెడ్ యునో షీఈ్ రెడీ టు డూ సంథింగ్ లైక్ దిస్, దాట్ రిఫ్లెక్ట్స్ హర్ కాన్ఫిడెన్స్ యాజ్ అన్ యాక్టర్. యూనో షీఈ్ నాట్ ఇన్ షీఈ్ కాన్ఫిడెంట్ యాజ్ అన్ యాక్టర్, ఐ కెన్ పుల్ ఆఫ్ ఎనీథింగ్ అనే దీంట్లో వచ్చింది. సో ఐ థింక్ యూ షుడ్ రియలీ గివ్ ఇట్ టు హర్ ఫర్ యాక్సెప్టింగ్ సంథింగ్ లైక్ దిస్ అండ్ యూనో being confident about herself. And Malavika, did you face any difficulty in memorizing or speaking Telugu or something? Yes, I did. How much Telugu did you learn? I mean, the first two days of the, you know, while I was filming was really difficult for me, like the language and everything, but Kishore sir and Ram both have been really patient with me. దోచేయడం స్టార్ట్ చేస్తావా? సూపర్, చూసారా? సూపర్, వెరీ గుడ్. అది గుర్తు పెట్టుకుందాం అంటే బిగ్ లైన్, దోచేయడం స్టార్ట్ చేసావు, దట్ ఇస్ మెమరీ ఇస్ వెరీ, యు క్రిమినల్ లాయర్. Yes, it is really difficult to learn other languages. Yes, సత్యం. ఒకసారి హిందీలో మాట్లాడు. తుమారి మాన హే హే మేరే మా. హిందీ వాచింగ్ తెలుగు మూవీస్ ఇన్ హిందీ, దే ఆర్ మేకింగ్ ఇన్ ఏక్ మినిట్ కే మన్నె వాలే టేరే తుమారే అడ్రస్ కౌన్ చాహియే, సమ్ దట్ టైప్ ఆఫ్ దే విల్ మేక్ ఇన్. నెక్స్ట్ హిందీ ఆఫర్ వస్తుందేమో హిందీ చూసి. మన తెలుగు సినిమా హిందీలో చేస్తూ ఉంటారు కదా, ఆ సోనీల అట్లా చూసినప్పుడు నేర్చుకున్నాను హిందీ మాట్లాడినా కింద హిందీ సబ్టైటిల్స్ కావాలి. ఓకే, Amrita, is this your first film in Telugu? Actually, this is going to be my first movie. Yeah, yeah. Yeah, before that, nenu oka movie chesanu. Lockdown valla adi release ayyindi. So, idi ekta yeah. Okay, meek story cheppinappudu enti mee feeling? Ram tho acting, Ram pakkana chestunnanu anna. Of course, super happy to do it with him. And more than that, even the character is also so very, very చాలా నచ్చింది నాకు ఓకే. నాకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే కొంచెం తెలుగు విషయంలో మీరు కొంచెం ఎక్కువ కష్టపడ్డారా లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడంలో వాటిలో? ఓకే, ట్రాన్స్లేషన్
I mean, yeah, I used to understand what he's saying, but you know, precise. We're like, really precise. Yeah, Chad, is this something that he really wants? I used to look for Pallavi for the translation. Oh, okay. అండ్ కిషోర్ గారు, ఇంతకుముందు నేను శైలజ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ మీద మూవీస్ చూసాము, సో నెక్స్ట్ సడన్ గా థ్రిల్లర్ వైపు ఎందుకు వెళ్ళిపోయారు, అంటే లైక్ ఎందుకు అనిపించింది? చక్కగా కూర్చున్న కమర్షియల్ ఫిలిం, అన్ని ఎలిమెంట్స్ తో ఒక కమర్షియల్ ఫిలిం చూస్తే ఎలా ఉంటుంది? నాకు ఐటమ్ సాంగ్ కూడా పెట్టారు, అందుకనే ఐటమ్ వన్ రిలీజ్ చేసిన సాంగ్. వెరీ నైస్. ఈ సినిమా తర్వాత థ్రిల్లర్ కిచ్చి అని పిలుస్తారు. అండ్ ఫస్ట్ టైం ఈ మూవీ 7 languages లో డబ్ అవుతున్నట్టుంది కదా, అంటే మీరు 7 languages లో ఈ మూవీతో కనిపించబోతున్నారు, సో ఎలా అనిపిస్తుంది? అసలు ఈ మూవీనే అలా కనిపించాలని ఎందుకు అనిపించింది 7 languages లో? చెప్పే సత్య. చాలా హ్యాపీగా ఉందండి 7 languages లో, అంటే మేము చేసిన సినిమా 7 languages లో రిలీజ్ అవుతుందంటే చాలా హ్యాపీ. దట్ టు హిందీలో డబ్బింగ్ మీరే చెప్తారా? లేదండి, ఓ ఖరీది. అంటే సత్యాన్ని ఏ లాంగ్వేజ్ లో చూసిన సరే నవ్వు వస్తుంది మనకి. సో లేదు, బట్ నమ్మదిగా మన తెలుగు సినిమాలని అంత వేరే వేరే మార్కెట్స్ వేరే లాంగ్వేజెస్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, సో వై నాట్ అని. అంటే జనరల్గా తర్వాత రిలీజ్ అయ్యి, అంటే సంవత్సరం తర్వాత వస్తూ ఉండే ఎలాగో ఎప్పటి నుంచో, బట్ ఈసారి కొంచెం ఎర్లీగానే వేద్దామని చెప్పేసి వీట్ అప్డేట్ అండ్ 7 languages రిలీజింగ్. అండ్ ఇక్కడ ఇద్దరు రామ్స్ కనిపిస్తున్నారు, స్పెక్స్ తో ఉన్న రామ్ కి మీరు ట్రబుల్ ఇచ్చారా, స్పెక్స్ లేని రామ్ కి ఎక్కువ ట్రబుల్ ఇచ్చారా మూవీలో? నేనండి, స్పెక్స్ లేని రామ్ ఎక్కువ ట్రబుల్ చేశారా? నేను ట్రబుల్ చేయడం కదా, ఆయన నన్ను ట్రబుల్ చేస్తాడు. వాచింగ్ ద మూవీ. ఓకే, మీరు ఆవిడ దగ్గర ఏవో నిజాలు చెప్పేస్తున్నట్టు అనిపించింది, ట్రైలర్ లో చూస్తే ఏదో ట్రబుల్ ఇస్తున్నట్టు అనిపించింది నాకు, అందుకే అడిగాను. లేదండి, ఇది గేమ్ ప్లాన్ ఉంటుంది, మీకు సినిమా చూసేటప్పుడు అర్థం అవుతుంది. మీరు గేమ్ ప్లాన్ అంటే నాకు ఒక ఐడియా వచ్చింది, ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం. ఓకే, గిల్టీ నాట్ గిల్టీ. ఓకే, నేను చెప్పిన సెంటెన్స్ ఎస్ అయితే గిల్టీ, ఇఫ్ నాట్ నాట్ గిల్టీ అని చూపించాలి. ఓకే, రెస్పాండ్ విత్ దట్. ఓకే, ఐ విల్ స్టార్ట్ విత్ రామ్ ఫస్ట్. న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకుని మధ్యలో వదిలేశారా? ఎస్ ఆర్ నో సార్? మూవీ మధ్యలో లైట్స్ ఎప్పుడైనా వెళ్ళిపోయారా? మీడియా ఇంటర్వ్యూ మధ్యలో ఎప్పుడన్నా హాన్ సైలెంట్ అయిపోయారా బోర్ కొట్టి? నిజాలు రొమాంటిక్ సీన్ కావాలని రీటేక్ చేశారా? కోస్టార్ కి ఫేక్ కాంప్లిమెంట్స్ ఇచ్చారా? అంతసేపు ఆలోచించకూడదు, చెప్పి చెప్పినట్టు ఇచ్చి ఇవ్వనట్టు. ఓకే, ట్రాఫిక్ సిగ్నల్ ని ఎప్పుడైనా బ్రేక్ చేశారా? చక్కగా పాటలు వింటూ కూర్చుంటా. ఎప్పుడైనా కెరీర్ స్టార్టింగ్ లో ఏదైనా లీవ్ కోసం ఆర్ సంథింగ్ అబద్ధాలు చెప్పారా? ఇప్పుడు చెప్పలేదా? హాఫ్ హాఫ్ సో యు నో 11 మంత్స్ 29 డేస్ మాల్లో ఉంటారు కాబట్టి అబద్ధం. ఓకే, ఫ్రెండ్ లంచ్ బాక్స్ ఎప్పుడైనా ఖాళీ చేశారా? నారే దినేశవల్. ఎప్పుడైనా ఎవరైనా లాక్ కొట్టారా? అసలా సాఫ్ట్ పాడతాను, గుర్తు తెచ్చుకున్నాను. మీరు ఎప్పుడు చేయలేదా?
షాంపూ షాంపూ వదిలేసారా? ఎప్పుడైనా డేట్ కి వెళ్ళినప్పుడు బోర్ కొట్టి టెక్స్టింగ్ లో బిజీ అయ్యారా? ఎవరినైనా మర్డర్ చేయాలి అనేంత ట్రై కూడా చేశాను. స్టాక్ సోషల్ మీడియాలో ఎస్ బట్ నాట్ స్ట్రైట్ గా. వెరీ గుడ్. చక్కటి ప్రశ్నలు వేస్తున్నారు. అంతే తప్ప తప్పు చేయలేదు. నెక్స్ట్ అమృత, ఎప్పుడైనా డ్రెస్ తీసుకుని ఒక యూజ్ చేసేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చారా షాప్? ఎప్పుడైనా స్టోరీ తెలియకుండా సైన్ చేశారా? ఈ మూవీగా ఓకే. ఆల్ రైట్, నైస్ అండి. చెప్తా, ఎప్పుడన్నా సినిమాలో ఏం జరుగుతుందో క్లారిటీ లేకుండా ఇప్పుడు యాక్టివ్ చేసావా? మా సినిమా కాకుండా చేసావా? అంటే విడమర్చి చెప్పన్నా మీ ఇద్దరికి టైర్ ఎలా ఉంది? లేదు సత్య నైట్ అంతా షూట్, పొద్దున్న 5 షూట్ ఉంటది వేరే సినిమా, 7 షూట్ రావాలి. షూటింగ్ వచ్చిన తర్వాత స్నానం చేశారా ఎప్పుడైనా అన్నారు? నో, వెరీ మచ్ పాసిబుల్ సత్య గారు, బికాజ్ హి కీప్స్ షఫలింగ్. నో, నాకే చెప్తాడు. నో, ఇట్స్ ద ఫ్యాక్ట్. ఎందుకంటే హి గోస్ ఫర్ 3 షూట్స్ ఇన్ అ డే, రైట్? ఇప్పుడు చెప్పండి. నెక్స్ట్ అంతేనా? అయిపోయిందండి, అంతే. అయితే ఎవరు చేస్తే వాళ్ళు
మీరు ఒక్కటే చూసారు అండి. ఎప్పుడైనా బింజ్ ఈటింగ్ చేశారా? అలా చేస్తూ చూసిన లాస్ట్ షో ఏది? షో ఆర్ మూవీ ఎప్పుడు? బింజ్ అంటే ఏంటో బింజ్ అంటే గ్రోసరీ చేసిన తర్వాత ఫోన్ చేస్తారు. నువ్వు ఫోన్ చేయడం మా బింజ్. కిల్ మ్యారీ డేట్. ఓకే, ఇక్కడ ఉన్న హీరోయిన్స్ లో వావ్. సేఫ్ ఆప్షన్ వెళ్ళిపోవాలి. వాళ్ళ ముగ్గురిని అడిగింది నా సేఫ్ ఆప్షన్. క్యారెక్టర్స్ స్మార్ట్. ఎక్కడ అలాగే సెట్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియని మూడు విషయాలు ఎందుకంటే మాకు అంత పరిచయం ఓపెన్ బుక్ కిడ్స్ చెప్పండి. నా ట్విట్టర్ పాస్వర్డ్, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్, ఫేస్బుక్ పాస్వర్డ్ అప్పుడు పాస్వర్డ్ చెప్పారు మరి ఎవరికి తెలియని. కిషోర్ గారు అన్నారు థ్రిల్లర్ మూవీ కాబట్టి ఎక్కువ ఏది రివీల్ చేయాలనుకోవట్లేదు. Wishing you all super duper success, Andy. Thanks for your time. Thank you. Thank you. Thank you. Thank you so much.